గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత 15 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా రూపొందుతున్న సంస్థ ఎస్ఎన్ఆర్ డెవలపర్స్. కొందరు కష్టపడతారు, మరికొందరు ఆ కష్టాన్నే ఇష్టపడతారు. కష్టపడే వారికి అదృష్టం ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ కష్టాన్ని ఇష్టపడే వారికి మాత్రం అదృష్టం అయస్కాంతంలాగా అతుక్కుంటుందని శ్రీ జయవర్ధన్ గారి లాంటి వ్యక్తులు నిరూపిస్తూ ఉంటారు. పేదవాడి ఇంటి కళ నెరవేర్చడం ఎలా, సామాన్యుడి ఇల్లు కట్టివ్వడం థ్రిల్లు, అందరికీ అందుబాటులో నివాసం ప్రతి పేదవాడి సంతోషం కోసం, ఇవన్నీ అనటానికి వినటానికి బాగుంటాయంటారా? ఆచరించి ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్ మూవ్. గుడ్ మార్నింగ్ సార్, మేము సిటీ కేబుల్ నుంచి వచ్చాం సార్. మీ 15 ఏళ్ల కాలంలో పదిలంగా ఉండే ఇల్లు నిర్మించాను అనే కంటే పేదవాడి కళను ప్రేమించాను అనడం సబబ్గా ఉంటుందేమో. మీ ఎదుగుదలని, ఎదిగినా ఒదిగిన విధానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అన్న అబ్దుల్ కలాం గారి మాటలు తూచా తప్పకుండా పాటించే వాళ్లలో నేను ఒకటి. కష్టే ఫలి అని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్మురేపే సత్తా ఉంది నీకు అని ఓ మహాకవి అన్న మాటల్ని చదివి వంటబట్టించుకున్నాను. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు చెప్పి పూటలు గడపడం నాకిష్టం లేదు. పూరి గుడిసె ఇల్లు కావాలి, ఇల్లు భవనం కావాలి. ఆ భవనంలో పేదవాడుండాలి, పేదవాడు కూడా మనిషేనని ఈ సమాజం గుర్తించాలి. ఏ వ్యాపారంలోనైనా నిజాయితీగా ప్రవర్తించాలి, ఇదే నా సీక్రెట్. వావ్, సూపర్ సార్, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరిలాగే మంచి కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ష్యూర్, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉంటాం సార్. మంచిదమ్మా. సార్, మీటింగ్ టైం అవుతుంది సార్. ఓకే, ఐ హావ్ టు మూవ్. అలాగేనండి. భార్గవి, అన్నయ్య ఇక్కడమ్మా. మీరు కారు కొనిచారు కదా. హాయ్ డాడ్. కార్ కేక సూపర్. రే, కేర్ తీసుకోరా, నీ డేర్ని దానికి చూపించకు. ఇప్పటికే మీ అమ్మ కేకలేస్తుంది. అమ్మ ఆకలేస్తుందమ్మా, టిఫిన్ రెడీ. వచ్చే సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది, వాట్ నెక్స్ట్? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్నా. వావ్, గుడ్. అబ్బో, తండ్రి బిజినెస్ మ్యాన్, కూతురు డాక్టర్, నువ్వే అవుదాం అనుకుంటున్నావురా? నాకు కొంచెం టైం కావాలమ్మా. రే, టై కట్టుకుని టైం చూసుకునే కాలం కాదురా ఇది, సమయం వృధా చేయకు. ఓకే డాడీ. ఓకే, గెటింగ్ లేట్, బై రా. ఓకే బాయ్. ఏం తీసుకుందాం? ఏదో ఒకటి. ఇది చెప్పు. 2 మిల్క్ షేక్స్. ఏంట్రా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు. నీకేంట్రా కోటీశ్వరుడివి, అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయిరా. అదే కొంచెం టైం అడిగా, చూద్దాం. ఓకే, టైం అయితే అడిగావుగా, ముందు తాగు, తర్వాత చూద్దాం. ఈరోజు ఏంటో మీకు గుర్తుందా? చెప్తేనేగా గుర్తుకొచ్చేది. మీకెందుకు గుర్తుంటుందిలే? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఈరోజు మన పెళ్లి రోజు అండి. ఈరోజుతో 25 ఏళ్ళయింది. అప్పుడే 25 ఏళ్ళయిందా మన పెళ్ళయి? 25 ఏళ్ళు వచ్చిన కొడుకును ముందు పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే. అవును, నేను కొత్త పెళ్లి కొడుకునే. ఈరోజు నా పెళ్లి రోజు కదా. ఏవండి, మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మన పూజారి గారు పక్కుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా పంపించారండి. నేను చూడలేదు, ముందు మీకే చూపిద్దామని. చూసుకోవాల్సింది వాడు, చేసుకోవాల్సింది కూడా వాడే. ముందు వాడికి చూపించు. మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే, ఏది పట్టించుకోరు. 25 ఏళ్ళుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది. నన్న గణేష్, మన ఊరు పంతులు గారు లేరు?
నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, ఫోటో కూడా పంపించారు. మేం కూడా చూడలేదు, నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాం. హలో, చెప్పరా. అమ్మా ఇది లోపల పెట్టు, నేను మళ్ళీ వచ్చి చూస్తాం. వస్తున్నారా? అరే అరే ఏం జరిగిందిరా? సరే టెన్షన్ పడకరా, ఏం కాదు, చూస్తున్నారుగా. మీరు పెద్దగా కంగారం పడకండి, యువర్ ఫాదర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. ఇంకా ప్రాబ్లం లేదా మ్యామ్? ఓకే అండి, నో ప్రాబ్లం. అమ్మాయి నువ్వు టెన్షన్ పడకరా, ఏం కాలేదండి. ఒక నిమిషం సిస్టర్. చెప్పండి. అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు? ఆ పింక్ డ్రెస్ అమ్మాయి. అవునా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. హే, హలో. అబ్బా చా, జస్ట్ మిస్. ఆదిత్య ఎక్కడా? హాస్పిటల్లోరా? అక్కడే ఉండి వస్తున్నా. సరేరా. హలో అండి. చెప్పండి. నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆవిడ అడ్రస్ కొంచెం ఇస్తారా? అడ్రస్ ఏం లేదండి, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం. హలో, అనన్య గారా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు గణేష్ అండి. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం. ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని. దాందే ఉందండి, నా వంతు సహాయం నేను చేశాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అప్పటికే మీరు వెళ్ళిపోయారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తర్వాత మాట్లాడొచ్చా? అవునా? ఓకే ఓకే. అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న, గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు, ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్న? ఆ అమ్మాయి అడుగుతుంది కా, చెప్పండి. నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్నా.